हाय फ्रेंड्स जय हिंद अंदर की सो बीएसएफ कांस्टेबल ट्रेड्समैन मन को अडमिट कार्ड्स डाउनलोड इंकोनी रोजुलो सो अब एप्पुडु डाउनलोड मुंदुगा फिजिकल टेस्ट उंटुंदा लेकपोते रिटन एग्जाम उंटुंदा ट्रेड टेस्ट एला उंटुंदी इवन्नी मोत्तम ई वीडियोलो मनं फुल क्लारिटीगा तेलुसुकुंदामु सो एवरैते बीएसएफ कांस्टेबल ट्रेड्समैन कि अप्लाई चेशारो वाळ्ळु ई वीडियोनु पूर्तिगा चिवरि दाका चूडंडि एंदुकंटे चाला इंपार्टेंट्स कु चेप्तुन्नानु सो इदि मीकंटे चाला उपयोगपड़ता अन्नमाट सो मीरु मिस् चेस्ते मल्ल तर्वात मीकु कन्फ्यूजन लो पड़तारु काबट्टि वीडियो मोत्तम क्लियर दाका चूडंडि तर्वात ई कोत्त मन चानल एवरैते कोत्तगा चूस्तुन्नारो वाळ्ळु सब्स्क्राइब चेसुकोंडि लाइक चेसुकोंडि वीडियो मोत्तम चूसिन तर्वात एला अनिपिस्तुंदि किंद कामेंट सेक्षन लो कामेंट चेयंडि ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ బీఎస్ఎఫ్ కాన్స్టేబుల్ ట్రేడ్స్మెన్ లో మొత్తం 1284 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఉమెన్స్ కి అయితే 64 ఉన్నాయి. మిగతాయి మొత్తము 1220 మొత్తము అబ్బాయిలకైతే ఉన్నాయన్నమాట. సో ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే కాబ్లర్ వచ్చేసి మేల్ కి 22 ఉన్నాయి, ఫీమేల్ కి 11 ఉన్నాయి, 1 ఉన్నాయి సారీ. టైలర్ కి వచ్చేసి అబ్బాయిలకి 12 ఉన్నాయి, అమ్మాయిలకు ఒకటి మాత్రమే ఉంది. కుక్ వచ్చేసి 456 ఉన్నాయి అబ్బాయిలకి, అమ్మాయిలకు వచ్చేసి 24 మాత్రమే ఉన్నాయి. తర్వాత వాటర్ క్యారియర్ వచ్చేసి అబ్బాయిలకు 280 ఉన్నాయి, అమ్మాయిలకు 14 మాత్రమే ఉన్నాయి. అలాగే వాషర్మెన్ వచ్చేసి అబ్బాయిలకు 125 ఉన్నాయి, అమ్మాయిలకు 7 ఉన్నాయి. బార్బర్ వచ్చేసి అబ్బాయిలకు 57 ఉన్నాయి, అమ్మాయిలకు 3 ఉన్నాయి. స్వీపర్ వచ్చేసి అబ్బాయిలకు 263 ఉన్నాయి, అమ్మాయిలకు 14 ఉన్నాయి. అలాగే వెయిటర్ వచ్చేసి అబ్బాయిలకు 5 ఉన్నాయి, అమ్మాయిలకు ఎలాంటి పోస్ట్ లేవు అన్నమాట. మొత్తం కలిపి మనకు 1284 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మనకు ముందుగా మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనే ఒకటి ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. सो मुंदुगा मनकि एदवुतुंदि अनेदि मनं चूसुकुन्नट्लयिते फेस 1 लो वच्चेसि मीकु फिजिकल स्टैंडर्ड टेस्ट अलागे फिजिकल एफिशियन्सी टेस्ट अयिते उंटुंदन्नमाट. ई फिजिकल स्टैंडर्ड टेस्ट लो वच्चेसि 5 किलोमीटर्ल अब्बायिलकु 5 किलोमीटर्ल रन्निंग उंटुंदि, अदि 24 मिनिट्स चेयालि. अम्मायिलकु वच्चेसि 1.6 रन्निंग उंटुंदि, इदि 8.3 अंटे 8.5 मिनिट्लो मीरु रन्निंग कोट्टाल्सि उंटुंदन्नमाट. ई रन्निंग वच्चेसि आ तर्वात है जंप, लांग जंप 3 चांसेस उंटायि, मीरु अंदुलो पास अव्वाल्सि उंटुंदि. तर्वात ఫేజ్ 2 లో వచ్చేసి మనకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఫేజ్ 3 ఉంటుందన్నమాట. ఈ ఫేజ్ 3 లో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని క్లియర్ అయిన తర్వాత మీకు మళ్ళీ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ కూడా మీకు క్లియర్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టు, మీరు ఎగ్జామ్కి అనేది సెలెక్ట్ అయినట్టు. అయితే ఈ ముందుగా మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్టయితే అబ్బాయిలకి అమ్మాయిలకు హైట్ వచ్చేసి 166 ఉండాలి అబ్బాయిలకి. ఇది జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఎస్టీ వాళ్ళకి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అబ్బాయిలకి. అమ్మాయిలకు వచ్చేసి హైట్ వచ్చేసి 156 ఉండాలి, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 148 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఓకే, అండ్ అబ్బాయిలకి చెస్ట్ వచ్చేసి 76 నుంచి 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 75 నుంచి 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇది హైట్ సంబంధించిన, చెస్ట్కి సంబంధించింది అనమాట. ఆ తర్వాత ఈ హైట్ చెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఎగ్జామ్ రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రన్నింగ్ వచ్చేసి మనకు 5 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు 24 మినిట్స్లో మీరు అబ్బాయిలు పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే అమ్మాయిలు వచ్చేసి 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, మీకు 8.5 మినిట్లు మీరు పరిగెత్తాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తము 2 అవర్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ 2 అవర్స్ వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకు జనరల్ ఎలిమినేటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇది కూడా 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆర్థనాలజీ రీజనింగ్ ఉంటుంది, ఇది కూడా 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్, జీకే ఇవన్నీ కలిపి మీకు 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే ఓఎంఆర్ షీట్ అనమాట, మనకి ఓఎంఆర్ షీట్ బేస్ ప్రకారం ఉంటుంది. అంటే మన ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ట్రేడ్ టెస్ట్ అయితే అనేది ఉంటుందన్నమాట. ఈ ట్రేడ్ టెస్ట్లో మీకు ఏమేమి చేస్తారు అనేది ఇప్పుడు మీకు క్లిష్టర్ క్లారిటీగా చెప్తాను, వినండి. ట్రేడ్ టెస్ట్ అనేది దేనికి దేనికి చేస్తారు? ఈ ట్రేడ్ టెస్ట్ అంటే కాబ్లర్ ఉంటుందన్నమాట. అంటే కాబ్లర్ షూ పాలిషింగ్ ఎలా చేయాలి, షూ పాలిష్కి సంబంధించిన వస్తువులన్నీ ఎలా ఉంటాయి, దాని పేరేంటి అని మొత్తం అడుగుతుంటారు ఈ ట్రేడ్ టెస్ట్లో. ఆ తర్వాత టైలర్ వచ్చేసి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, కటింగ్ ఎలా చేయాలి అనేది అడుగుతూ ఉంటారు. క్లాత్ని అంటే మన వర్దీలని, మన సిఆర్పీఎఫ్ కానీ బీఎస్ఎఫ్ కానీ ఏదైనా సరే ఆ వర్దీలు ఎలా కుట్టాలి, మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది అడుగుతూ ఉంటారు అన్నమాట.
తర్వాత వచ్చి వాషర్ మ్యాన్ అనమాట. వాషర్ మ్యాన్ వచ్చేసి మనము బట్టలు ఎలా వాష్ చేయాలి, దాంట్లో వాషింగ్ మిషన్ ఎలా వేయాలి అనేది మొత్తం అది కూడా అడుగుతూ ఉంటారు. ఇది కూడా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. బార్బర్ కూడా ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి. ఎలా కటింగ్ చేయాలి, ఎలా హెయిర్ కటింగ్ చేయాలి మొత్తం అనేది వాళ్ళ ప్రాసెస్ అడుగుతుంటారు. దాని వస్తువులకు సంబంధించిన పేర్లు ఏంటి అనేది కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ బార్బర్ వరకు అండ్ స్వీపర్ వరకు కూడా వచ్చేసి క్లీనింగ్ వాషింగ్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది మొత్తం అడుగుతూ ఉంటారు. సో స్వీపర్కి ఆ తర్వాత బార్బర్కి అండ్ తర్వాత టైలర్కి అండ్ తర్వాత వాషర్మెన్కి కోబ్లర్కి మాత్రమే ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మిగతా కుక్కి వాటర్ క్యారియర్కి వెయిటర్కి మాత్రం ఎలాంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదు. మీరు ఈ ముగ్గురు మూడింటికి అప్లై చేసుకున్న వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదన్నమాట. సో ఈ ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఫైనల్లీ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే మీకు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ అయితే అంటే ఈ అడ్మిట్ కార్డ్స్ ఇప్పుడు ఎగ్జామినేషన్ మన ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అడ్మిట్ కార్డ్స్ అయితే ఈ థర్డ్ వీక్ అయితే అవుతుందంటే ఈ మంత్ మే 14th వరకు అయితే మీకు అడ్మిట్ కార్డ్స్ ఆన్లైన్లో అవుతాయి. సో మీకు అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తే మీకు సర్వర్ కూడా బిజీ రావచ్చు. కింద మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు నా ఛానల్లో జాయిన్ అవ్వండి సోల్జర్ ఆకాష్ కుమార్. అక్కడ మీకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్ లింక్ పెడతాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. జై హింద్.